హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు యాక్చువల్గా మేము ఒక మంచి టాపిక్తో మీ దగ్గరికి వచ్చాం అదేంటంటే చాలామంది కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కామెంట్స్ గురించి తెలియట్లా వాళ్ళందరూ కామెంట్స్ పెడుతున్నారు కానీ అవన్నీ స్పామ్ కామెంట్స్లోకి అన్నమాట సో వాటి నుంచి మనం ఎలా కమౌట్ అవ్వాలి అవన్నీ నేను మీకు చూపిస్తాను డైరెక్ట్గా నాకు వచ్చిన అప్రాక్సిమేట్గా ఫైవ్ హండ్రెడ్ స్పామ్ కామెంట్స్ ఉంటాయి అవన్నీ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం మీరు అలాంటి మిస్టేక్స్ చేయకుండా కంటిన్యూ చేసుకోండి స్పామ్ కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా సరే కమ్యూనిటీ స్ట్రైక్ రావడానికి జరుగుతుంది లేకపోతే ఇంకా ఫర్దర్గా మీ ఛానల్కి సో వైరల్ అవ్వడానికి చాలా తక్కువ స్కోప్స్ ఉంటాయన్నమాట మీరు ఎక్కువ స్పామ్ కామెంట్స్ పెడుతున్నారనుకోండి యూట్యూబ్ మీ ఛానల్ని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది సో సో మనం ఎక్కువసేపు మాట్లాడుకోకుండా ఫర్దర్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ మనం మన యూట్యూబ్లోకి లాగిన్ అయిన తర్వాత వైటీ స్టూడియోలోకి వెళ్ళండి సో వైటీ స్టూడియోలోకి మనం వచ్చేసాం వైటీ స్టూడియోలోకి వచ్చేసిన తర్వాత స్ట్రైట్ అవే మనకి ఇగోండి ఇట్లా మనకి స్క్రీన్ అనేది కనబడుతుంది ఇక్కడ ఈరోజు మేము అప్లోడ్ చేసిన వీడియో మీకు చూడొచ్చు దాని తర్వాత మనం స్ట్రైట్ అవే కామెంట్స్లోకి అండి సో నేను మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతిదీ కూడా ల్యాప్టాప్లోనే నేను మీకు ఈజీగా ఇంటర్ఫేస్ కోసం నేను ఆ ల్యాప్టాప్లో చేస్తున్నాను సో ల్యాప్టాప్లో మీరు కామెంట్స్ అని ఒక లెఫ్ట్ సైడ్లో మనకి కామెంట్స్ అని ఉంటుంది కామెంట్స్ మీద క్లిక్ చేద్దాం కామెంట్స్ మీద క్లిక్ చేయగానే మనకి పబ్లిష్డ్ కామెంట్స్ కనబడతాయి అట్లాగే హెల్డ్ ఫర్ రివ్యూస్ అని కొన్ని కామెంట్స్ కనబడతాయి ఆ తర్వాత లైక్లీ స్పామ్ అని కొన్ని కామెంట్స్ మనకి కనబడుతున్నాయి ఫస్ట్ నేను లైక్లీ స్పామ్లోకి వెళ్దామండి ఓకే నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ కామెంట్స్ వచ్చినాయి సో దీంట్లో మన తెలిసిన రెగ్యులర్గా నా ఛానల్ విజిట్ చేస్తూ కామెంట్ చేస్తున్న వాళ్ళ కామెంట్స్ అనుకోకుండా కొన్ని స్పామ్లోకి వచ్చినాయి అట్లాగే కొన్ని కొత్త వాళ్ళు కూడా స్పామ్ కామెంట్స్లోకి వచ్చినాయి అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ రీసెంట్ వీడియో పైన ఆర్కే లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ వాళ్ళు కామెంట్ చేశారు లెట్ సపోర్ట్ ఈచ్ అదర్ ఇఫ్ యూ ఓకే దెన్ మెసేజ్ మీ ఇన్ మై యూట్యూబ్ అని దాని తర్వాత నాకు టిక్ సింబల్ ఒక డిలీట్ బాక్సు నెక్స్ట్ ఫ్లాగ్ ఒకటి వచ్చింది అట్లాగే ఇంకొకటి హైడ్ యూజ్ ఫర్ ఫ్రమ్ ద ఛానల్ అని ఒకటి వచ్చింది అన్నమాట సో అవన్నీ నేను ఫర్దర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ కామెంట్స్ చూద్దాం నెక్స్ట్ కుకింగ్ విత్ కిరణ్ రాజ్ అని వాళ్ళు నా కామెంట్ పెట్టారు డైరెక్ట్గా వాళ్ళ యూట్యూబ్ లింక్ అనేది నా దాంట్లో పోస్ట్ చేశారన్నమాట సో దాన్ని కూడా యూట్యూబ్ ఆటోమేటిక్గా స్పామ్లో డిటెక్ట్ చేసింది అట్లాగే అనూజ్ అనూజ్ వరల్డ్ అనేది డిలీషియస్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అని చెప్పి పెట్టారు అట్లాగే హేమ ఆర్ట్స్ వరల్డ్ వాళ్ళు ఏం చేశారంటే నైస్ వీడియో అండ్ గ్రేట్ అని చెప్పి కొన్ని కొన్ని సింబుల్స్ అనేది వాళ్ళు యాడ్ చేశారు దానివల్ల కూడా అది స్పామ్ కామెంట్స్లోకి వచ్చింది అట్లాగే లెట్స్ గెట్ కుకింగ్ అనే ఒక కొత్త ఛానల్ వాళ్ళు మనకి కామెంట్ పెట్టారు కెన్ వీ ఫ్రెండ్స్ డియర్ అని పెట్టారు కాకపోతే ఇక్కడ ఏంటంటే దీన్ని కూడా యూట్యూబ్ డిటెక్ట్ చేసింది అట్లాగే సో మెనీ కామెంట్స్ మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా మీరు ఇక్కడ ఏవైతే చూస్తున్నారో ఆ వర్డ్స్ని మీరు ఎప్పుడు కూడా యూస్ చేయకూడదు ఎప్పుడైనా మీరు ఫదర్ అదర్ ఛానల్స్కి కామెంట్ చేస్తున్నప్పుడు ఆ వర్డ్స్ని పర్టికులర్ వర్డ్స్ని యూజ్ చేయకండి ఓకే అట్లాగే డిలీషియస్ అనే వర్డ్ కొన్ని వర్డ్స్ ఉన్నాయమాట అవన్నీ మీకు ఇక్కడ నేను ఫర్దర్గా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ప్రతీది కూడా కనబడుతుంది ఓకే చూడొచ్చు ఫుడ్ ఛానల్ ఎల్ అనేవాళ్ళు నాకు వెరీ నైస్ వీడియో వెరీ నైస్ వీడియో అనేసి కామెంట్లు కంటిన్యూస్ కామెంట్స్ పెట్టారు అవన్నీ నాకు స్పామ్ బాక్స్లోకి వచ్చినాయి రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కామెంటే యూట్యూబ్ తీసుకుంటుంది అట్లాగే మీరు ఫోర్ ఫైవ్ కామెంట్స్ సేమ్ వీడియోకి పెడితే కనుక యూట్యూబ్ గ్యారంటీగా అది ఫేక్ అని డిటెక్ట్ చేసుకుంటుందన్నమాట సో వీ షుడ్ బీ మచ్ మోర్ అవేర్ అట్లాగే కొంతమంది ఇంకా యూట్యూబ్ లింక్స్ అనేవి కూడా ఎప్పుడు యూస్ చేయకూడదు అట్లాగే సబ్స్క్రైబ్ అనే వర్డ్ కంటిన్యూస్ వర్డ్ ఎప్పుడు యూస్ చేయకూడదు ఛానల్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఈ ఈ వీడియోని నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను మీరు చూస్తే కనుక మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది మీకు ఐడియా వస్తుంది దీని ప్రకారం మీరు నెక్స్ట్ ఎవరికైనా సరే కామెంట్ చేయాలి అనుకున్నప్పుడు బీ కేర్ఫుల్ ఇట్లాంటి వర్డ్స్ని యూస్ చేయొద్దు సో నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఓకే ఫ్రెండ్స్ నేను ఎవరిని వీళ్ళెవరిని కూడా తప్పు పట్టడానికి కాదు వీళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ ఈవెన్ మీరందరూ ఎవరైతే చూస్తున్నారో మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఈ వీడియోస్ చేయడానికి కానీ చాలామంది ఈవెన్ నాకు చాలా రెగ్యులర్గా వాచ్ చేసేవాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్ని కామెంట్స్ యూట్యూబ్ అయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుందండి అవన్నీ మనం వరి అవ్వక్కర్లేదు సో మనకి ఏవైతే మనకు కావాల్సిన ఇది ఓకే ఇది స్పామ్ వర్డ్ కాదు అనుకుంటామో జస్ట్ వాటిల్ని మీరు అప్రూవ్ అని టిక్ మాక్ మీద క్లిక్ చేయండి అంతే యాక్సెప్ట్ అయిపోతాయి అన్నమాట సో ఇట్లా చాలా వరకు నేను అన్ని జస్ట్ మీ స్క్రోల్ చేసి చూపిస్తున్నాను ఇకపోతే చాలామంది ఏంటంటే ఎవరైనా సరే వాచ్ చేయకుండా వీడియో అంటే బిలో వన్ మినిట్ ఆర్ బిలో థర్టీ సెకండ్స్ వీడియో వాచ్ చేయకుండా గనక మీరు కామెంట్ కనుక చేస్తే సో ఆ కామెంట్ కూడా స్పామ్లోకి వెళ్ళడానికి చాలా చాలా నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయండి సో మీరు ఏదైనా సరే ఎవరైనా వీడియో ఓపెన్ చేస్తే కనుక ఎట్లీస్ట్ థర్టీ సెకండ్స్ ఆర్ ఎట్లీస్ట్ వన్ మినిట్ వాచ్ చేయడానికి ట్రై చేయండి సో ఆ వీడియో అనేది కామెంట్స్ స్పామ్లోకి వెళ్ళకుండా ఉంటుంది ఓకే సో ఇవన్నీ మీరు చూడొచ్చు సో నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు అన్నీ కూడా మీకు కొత్త కొత్త కామెంట్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ కరో కరో దాట్ బిగ్ థమ్స్అప్ ఓకే ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కామెంట్స్ ఈవెన్ మీరు గుడ్ బ్యాడ్ సంథింగ్ ఓన్లీ టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ కనుక మీరు కామెంట్ చేస్తే ఓన్లీ చిన్న చిన్న వర్డ్స్ అవి కూడా కామెంట్స్లోకి వెళ్ళడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ కమ్ గో ఇట్లాంటి ఓన్లీ వన్ ఆర్ టూ వర్డ్స్ మీరు పెడితే కనుక ఇమీడియట్గా స్పామ్లోకి వెళ్ళడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి నేను మధ్య మధ్యలో తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నాయో అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి అట్లాగే కొంతమంది ఓవర్ ఎగ్జైటెడ్గా అయ్యే వాళ్ళు ఉంటారు ఎట్లా అంటే మీ ఛానల్లో ఎవరైనా కామెంట్ చేస్తే కనుక ఇమీడియట్గా వాళ్ళు కూడా వచ్చి ఆ కామెంట్ కింద వాళ్ళు కామెంట్ చేస్తారన్నమాట సో అవన్నీ కూడా యూట్యూబ్ స్పామ్లోకి డిటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో ఎప్పుడు కూడా మీరు అట్లా ఒక మీ ఛానల్లోకి ఒకళ్ళు వస్తే కామెంట్ చేస్తే ఆ కామెంట్ కింద మీ ఛానల్కి రమ్మని కానీ లేకపోతే ఇట్లాంటి కామెంట్స్ కానీ ఏవి మీరు పెట్టడానికి ట్రై చేయొద్దు అట్లా చేస్తే కనుక ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కొన్ని రవంతి అనేసి ఒక తమిళ ఆవిడ కింద ఇంకొకళ్ళు ఎవరో మెహందీ డిజైన్స్ వాళ్ళు కామెంట్ పెట్టారన్నమాట సో ఇవన్నీ స్పామ్లోకి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే సో ఈ విధంగా మనకి స్పామ్ కామెంట్స్ని మనం చూసుకోవచ్చు సో మనకి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మనకి కంటిన్యూస్గా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళకి మీరు జస్ట్ టిక్ మాక్ క్లిక్ చేయండి సరిపోతుంది నెక్స్ట్ హెల్ప్ ఫర్ రివ్యూస్ అని కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను హెల్ప్ ఫర్ రివ్యూలోకి వెళ్ళాలి అని చెప్పి కొన్ని వర్డ్స్ని సబ్స్క్రైబ్ అనే వర్డ్స్ కొన్ని వర్డ్స్ని నేను నా దాంట్లో ఫిల్టర్ పెట్టుకున్నాను అనమాట దానివల్ల హెల్ప్ ఫర్ రివ్యూస్లోకి కొన్ని కామెంట్స్ వెళ్ళిపోయినాయి ఏంటో ఇప్పుడు మీరు చూద్దాం సో హెల్త్ ఫర్ రివ్యూలోకి వెళ్ళి అలాగే ఫస్ట్ ఆర్కే లైఫ్ స్టైల్ వాళ్ళ కామెంట్ రీసెంట్గా హెల్త్ ఫర్ రివ్యూలోకి వెళ్ళింది వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనే వర్డ్ కంప్లీట్గా యూజ్ చేశారు దానివల్ల అది సపోర్ట్ అనే వర్డ్ కూడా యూస్ చేశారు అట్లాగే జాయిండ్ అనే వర్డ్ ఓకే యూస్ చేశారు దానివల్ల సబ్స్క్రైబ్ అనే వర్డ్ యూస్ చేశారు దానివల్ల ఇక్కడ ఆంధ్ర కిచెన్ టిప్స్ అనే వాళ్ళు కూడా ఒకటి నాకు ఫర్ రివ్యూలోకి వెళ్ళింది సూపర్ ప్లే సూపర్ ప్లేస్ అని పెట్టారు కోర్స్ నేను అది యాక్సెప్ట్ చేస్తున్నాను దాని కింద ఇంకొకళ్ళు ఎవరో కామెంట్ పెట్టారండి ఆఫ్కోర్స్ దానివల్ల ఈ కామెంట్ అనేది ఏదైతే ఉందో అది హెల్ప్ ఫర్ రివ్యూలోకి వెళ్ళిపోయింది పాపం ఆవిడ పెట్టిన కామెంట్ కింద ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ప్లీజ్ సబ్ మై ఛానల్ అనేసి ఇన్ స్మాల్ స్మాల్ వరల్డ్లో వాళ్ళు కామెంట్ చేశారు మీరు చూడొచ్చు సో దానివల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది జరిగింది సో నాకు ఆంధ్ర కిచెన్ టిప్స్ వాళ్ళ కామెంట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సో అది డైరెక్ట్గా నా ఛానల్లో పోస్ట్ అయిపోతుంది సో ఈ విధంగా మనం కామెంట్స్ని అవుట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను అట్లాగే మీరు మా ఛానల్ కొత్తగా కనుక వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గుడ్ బాయ్